రోజు 1/1 టిల్లో బియ్యం పిండితో చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో అంత బియ్యం పిండి తీసుకోండి. నేను ఈ బౌల్లోకి ఈ బియ్యం పిండి తీసుకున్నాను. దీనికి కావాల్సిన జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. టేస్ట్ తగినట్టు కారం వేసుకోండి. ఈ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వాటర్ని మరిగించి అట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ కెటిల్లో బాగా వాటర్ మరిగించి పెట్టుకున్నాను. మీరు కూడా బాగా నీళ్ళని బాగా కాగనిచ్చి ఆ వాటర్తో ఈ బియ్యం పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా, మరీ ఎక్కువ పోసి ఒక్కసారి పోసుకోకండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం గిద్దల్లో పెట్టుకుని ఒత్తుకోవాలి కాబట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకు ఒక గట్టి ముద్దలా తయారయ్యేలా కలుపుకోవాలి. హాట్ వాటర్ కాబట్టి మనం చేత్తో కలుపుకోలేదు, చేయి కాలుతుందని. ఇప్పుడు ఇది కొద్దిగా ఆరాక చేత్తో కలుపుకోండి. అప్పుడు మనకి కొంచెం కలుపుకోవడం ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గట్టిగా ముద్దగా కలుపుకోవాలి. పలుచనవి అయితే మళ్ళా క్రంచీగా రావు. పిండి ఎప్పుడు కూడా పిండి వంటలకి గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం గిద్దల్లో పెట్టుకోవడానికి వీలుగా పిండిని గట్టిగా ముద్దలలాగా చేసుకుని ఈ బౌల్లో తీసుకుని పెట్టుకున్నాను పిండి అంతా కూడా. ఇప్పుడు మనకి మనం ఒత్తుకునే గిద్దలు ఉంటాయి కదా, ఇలా స్టార్ పువ్వు ఉంటుంది ఒక్కటే, ఆ దాంట్లో ఇప్పుడు మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ గిద్దలకి ఇలా ఫిక్స్ చేసేసుకుని ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఈ మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఆయిల్ వేసుకుని పెట్టుకోండి. అది వేడయ్యే లోపల మనం గిద్దల్లో పిండి పెట్టేసుకుందాం. ఇలా గిద్దల్లో మనకు కావాల్సినంత పిండి పెట్టేసేసుకుని ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకోండి కింద. ఇప్పుడు దాని మీద మనం కావాలంటే మీకు చేయగలను అనుకుంటే నూనెలో కూడా ఒత్తేసుకోవచ్చు. నూనెలో డైరెక్ట్ ఒత్తుకోలేము అనుకున్నప్పుడు ఇలా కవర్ మీద ఒత్తేసేసుకుని ఒక్కొక్కటి కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మనం దీన్ని రౌండ్ చక్రాల్లాగా మనం
చుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా. మనకి ఏ సైజ్ కావాలో ఆ రకంగా అంత పిండిని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చుట్టుకుని ప్లాస్టిక్ కవర్ మీద ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నూనెలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఒత్తి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు దానిలో మనం ఇవి మెల్లగా నూనెలో వేసుకోవాలి. అటు కొద్దిగా కాలేక రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బియ్య పిండి కాబట్టి శనగపిండి కూడా లేదు కాబట్టి గ్యాస్ అలా చిన్నపిల్లలకు అరగకపోవటం అలా ఏమి ఉండదు. చక్కగా తినచ్చు పిల్లలు కూడా. ఇది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీరు కూడా చాలా లైక్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా మనకి ఇంకొంచెం కలర్ వచ్చేస్తే మనం వీటిని తీసేసుకోవచ్చు. నూనె మీద ఈ బుడగలన్నీ ఆగిపోతే ఇవి బాగా కాలినట్టు. చూసారు కదా ఈ కలర్ వచ్చేస్తే మనకి చక్కగా చక్రాలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఇప్పుడు వీటిని మనం తీసేసుకుని వాటన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.